పిల్లలు కూర్చోబెట్టండి అక్కడ వాళ్ళు అక్కడ. దేవుని దయను బట్టి మీ అందరి మనందరి ప్రార్థన ఫలితంగా ఈరోజు రేపు ఈ సభలు జరగటానికి వాతావరణ అనుకూలత పరిస్థితుల అనుకూలత సమస్తాన్ని దేవదేవుడు అనుకూలపరిచారు. మనం అనుకున్న సమయం అయితే మరి పోయిన ఆదివారం సోమవారం జరగాలి. వాతావరణ ప్రతికూలత దాన్ని బట్టి మరి ముఖ్యంగా ఈరోజు చాలా గుర్తింపదగినటువంటి గుర్తింపదగిన రోజు. ఏ రోజు? అమ్మల రోజు అనండి. అమ్మలేంది నువ్వు లేవు, రేరు లేదు, ఎవరు చెప్పండి? అమ్మలేంది లేను. అలాంటి పవిత్రమైన రోజుగా ఈరోజు మరి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు చాలా ప్రత్యేకతగా ఉంది. మరి దేవుని దయను బట్టి ఒకరోజే అనుకున్నాం. మామూలుగా అయితే సువార్త కూడిక ఒకరోజే జరిగించాలనేది మన ప్రణాళిక. కానీ మురళీనగర బిడ్డల యొక్క కోరిక ప్రకారం కొన్ని సంవత్సరాలైంది ఇక్కడ వార్షిక సభలు జరిగి రెండు రోజులు పెట్టుకుని దీన్ని సభలుగా మార్చుకుందామని పిల్లలంటే వారి మాట కాదనలేక రెండు రోజులు ఒప్పుకున్నాను. మరి పొద్దున్న నుంచి ఎండలో చాలా కష్టపడ్డారు. పేర్లు చెప్పాలని చాలా ఉన్నారు, కానీ పేర్లు చెప్పకూడదు. కష్టపడిన మీ అందరికీ దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. చాలా మంచిగా ఆ పిల్లలు చూస్తే చాలా ముచ్చటగా ఉంది. బాగా చేశారా? చిన్న చిన్న పిల్లలు బాగా చేశారు. కోయర్ వాళ్ళు కూడా మంచిగా పాటలు పాడి దేవుణ్ణి గణపరిచారు. రేపు కూడా ఈ మీటింగ్ ఉంటుంది, రేపు ఇంకా కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజంటే ఆదివారం కనుక వచ్చాం, కానీ రేపు ఎట్ట వస్తామని మీరు అనపకండి. మీరు అనరని నాకు తెలుసు. మీరు చెప్పండి అమ్మా. అవునా కాదు? ఇంత చెప్పారు కదా పిల్లలు, చెప్పండి గట్టిగా. అరే మీరు అనరని నాకు తెలుసు గట్టిగా. మీరు కాదు, ఎవరు అనరు చెప్పండి. ఇంత ఇద్దరు పిల్లలు చేశారు కదా. మీరు చెప్పింది కరెక్ట్ డాడీ. అది గుడ్, అది చెప్పింది కరెక్ట్. మీరు ఎవరు మానొద్దు, అందరు పాలు పొందాలి. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 44:21 వచనం చదువుదాం. హల్లెలూయా. యాకోబు ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 44:21 మనం చదివాం. సృష్టికర్త అయిన దేవుడు ఈ యెషయా గ్రంథంలో దేవుని ప్రజలను ఉద్దేశించి అనేక సార్లు వారితో మాట్లాడిన సందర్భాలు దీనిలో రాయబడ్డాయి. మరి ముఖ్యంగా కొన్ని దేశాలకి సందేశాలు దీంట్లో రాయబడ్డాయి, లేక వాళ్ళకి పంపబడ్డాయి. ఆ దేశ ప్రజలు ఆ దేశ నాయకుల యొక్క పరిస్థితిని బయటపెట్టి ఇలా ఉన్నారు, ఇలా ఉండమని మోయాబ్ మొదలుకుని దమస్కు వరకు కొన్ని దేశాలకు ఉత్తరాలు రాయబడ్డాయి ఇదే గ్రంథంలో. దీనిలో 66 పుస్తకాలు ఉన్నాయి, లేక 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ మొత్తం మీద 66 గ్రంథాలు ఉన్నట్టు దీనిలో 66 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని ఒక మినీ బైబిల్ అంటారు, యెషయా గ్రంథాన్ని. ఇక ఈ 44 అధ్యాయాలకు వచ్చేసరికి 21 వచనంలో, నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను నిర్మించి తిని.
నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను గట్టిగా నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోను మర్చిపోజాలను. ప్రైజ్ ద లార్డ్. మర్చిపోని దేవుడు. మన అనుదిన జీవితంలో కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఇందాక ఆ చిన్న అబ్బాయి అన్నాడు, నాకు దొంగతనం తప్ప గట్టిగా చెప్పాయి. నువ్వు చెప్పాయి మైక్లో. నాకేమి గుర్తుంది? మనం కరెక్ట్గా చెప్పాలి. నాకు దొంగతనం తప్ప నాకేది గుర్తుండదు. అది నాకు దొంగతనం తప్ప ఏది గుర్తుండదు అన్నట్టుగా. ఇలాగూ మనుషులుగా కొన్ని మర్చిపోయే ఉంటాయి, అనేక మర్చిపోయే ఉంటాయి. మనిషి మనిషిని మర్చిపోతారు. మనిషి తోటి మనిషి చేసిన మంచిని మర్చిపోతారు. వారు చేసిన త్యాగాన్ని మర్చిపోతారు. వారు అందించినటువంటి సహకారాన్ని మర్చిపోతారు. సృష్టికర్తైన దేవుడైతే ఈ రాత్రి సమయంలో నేను నిన్ను మర్చిపోను అంటలేదు, నేను నిన్ను మర్చిపోజాలను. మనిషికి బాగా కోపం వచ్చినప్పుడు, వ్యతిరేకత పెరిగినప్పుడు, ఒక వ్యక్తి మీద అయిష్టం పెరిగినప్పుడు ఏమంటారంటే, నా కంఠంలో ఏముండగా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను. ఇది కక్షతో చెప్పేటువంటి మాట. మరి మంచితో చెప్పే మాట ఏంటి? కృతజ్ఞతతో చెప్పే మాట ఏంటి? నా ఆయుష్ కూడా పోసుకుని బ్రతుకునాయన, బ్రతుకమ్మ, నా జీవితకాలం అంతా నిన్ను మర్చిపోను. దేనికంటే కృతజ్ఞతతో, నువ్వు చేస్తున్న మేలు కొరకు. ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్తల దేవుడు ఆయన మర్చిపోడు. ఎవరిని మర్చిపోడు, ఎందుకు మర్చిపోడో దేవుని వాక్యంలో నుండి నలుగురు వ్యక్తులు తీసుకుందాం ఈ రాత్రి. వారి పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, దేవుడు ఎలాగ సహకరించాడో, అదే దేవుడు అదే రక్షకుడు ఈ రాత్రి సమయంలో సేమ్ నిన్ను ఆదుకోబోతున్నాడు. ఆమేన్. దేవుని కొరకు నువ్వు చేసినటువంటి కార్యాల విషయంలో వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. నా పేరిట మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ఫలితం పొందుకుంటారు. ఆమేన్. పొందుకుంటారు. కారణం ఏంటంటే, ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి శిష్య బృందం అంతా ప్రయాణం వెళ్తూ ఉంటే ఓ చోట ఆగాల్సి వచ్చింది. వారు ఆగారు ఎందుకో. ఈలోపు ఒక ఆమె వచ్చి అదరా బెదరా పరిగెత్తుకుంటా వచ్చి, మిక్కిన విలువైన అచ్చ జటామాంసి, దాని పేరేంటి, అచ్చ జటామాంసి అనేటువంటి మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు ఒక బాటిల్ తెచ్చి పటక్కమని పగలగొట్టేసి యేసయ్య పాదాలకి పోస్తుంది. పూసినప్పుడు కొందరు వినేవాళ్ళు ఉంటారండి, కొందరు చూసేవాళ్ళు ఉంటారు, కొందరు లెక్కలు కట్టేవాళ్ళు ఉంటారు. శిష్యుల్లో కూడా ఈ మూడు రకాలు ఉన్నారు. లెక్కలు కట్టేవాళ్ళు చేయమన్నారంటే, దీన్ని నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా, ఇంత విలువైన దాన్ని టపామని పగలగొట్టి ఎందుకు వేస్ట్ చేస్తూ ఉన్నారు. దేవదేవుని యొక్క విలువ వాళ్ళు గుర్తించలా. అందుకనే స్వామి అన్నారు 4 సార్లు, మీరు నన్ను నిజంగా రొట్లు కోసం వెంబడిస్తున్నారు. నాలో ఉన్న శక్తి కానీ, నాలో ఉన్న బలము కానీ, నాలో ఉన్న దైవీకమైన గుణం కానీ మీరు ఎరగలేదు. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉంటానో, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. వారి వారి అభిరుచుల ప్రకారం వారిలో లెక్కలేసేవాళ్ళు కొందరు ఎదుర్కొచ్చి అన్నారు, ఇది అమ్మేసి పేదలకి ఇవ్వచ్చు కదా, ఎందుకు విలువైన దాన్ని వ్యర్థం చేస్తావు అన్నారు పుటిక్కిన ఈ శిష్య బృందంలో కొందరు. వెంటనే స్వామి అందుకుని ఒక మాట అన్నారండి, పేదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు, కానీ నేను ఎప్పుడూ మీతో ఉండను. ఆమె శరీరరీతిగా అక్ష ప్రకారంగా ఈ భూలోకంలో ఎప్పుడూ మీతో నేను ఉండను. శిష్యులతో పాటు సమాజంతో మమేకమై నడిచినటువంటి కాలం 3.5 సంవత్సరాలు మాత్రమే. 30 సంవత్సరాలు ఎవరికి కనపడకుండా తండ్రి దగ్గరే చేదోడు వాదోడుగా పెరిగాడు యేసుక్రీస్తు ప్రభు. చివరి 3.5 సంవత్సరాలు మాత్రమే గలలయ్య, యూదయ, దెకపొలి, సమరయ్య ప్రాంతాలు, 4-5 ప్రాంతాలు మాత్రమే ఆయన దర్శించారు. ఆ తర్వాత వెళుతూ వెళుతూ ఏం చెప్పారంటే,
యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను, మీరు వెళ్ళండి సమస్త జనులకు సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయండి. ఈ కార్యక్రమాన్ని కార్యభారాన్ని దేవదేవుడు శిష్యులకి అప్పగించారు వెళుతూ. సరే, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పేదలు ఎప్పుడు మీతో ఉంటారో, నేను ఎప్పుడు మీతో ఉండను అంటూ అక్కడితో ఆగలేదండి. ఏమన్నారు, ఈమె చేసినది సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది. కొట్టండి, ఆమె ఎందుకు కొట్టారు? ఏం కొట్టమన్నారు కాబట్టి చెప్పు నాయన. మీరు కొట్టమన్నారు కాబట్టి దూకండి. దూకేస్తాం నిజంగా. కొట్టమన్నారు కాబట్టి కొట్టాం. దానిలో అర్థం ఉందండి, అంతరార్థం ఉంది. ఆమె చేసిన మంచి పని దేవదేవుడు గుర్తించాడు. నోట్ దట్ పాయింట్. నువ్వేం చేస్తున్నావో ఈ పవిత్రమైన రోజున ఈ సభా ప్రాంగణంలో దేవదేవుడు నీ మనసును గుర్తిస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి క్రియను గుర్తిస్తున్నాడు. ఎంత ఎండలో పడి పనిచేసావో తప్పక మీకు ప్రతిఫలం రాబోతుంది. ఎండలో పనిచేసిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. ఇక్కడికి చేసిన వాళ్ళు, మీ ఇంటికాడ కాదు, ఈ మీటింగుల్లో చేసిన మురళీనగర్ సంఘ బిడ్డలు, కానూరు సంఘ బిడ్డలు ఒక్కసారి, పురుషులు మాత్రమే. నానా వీడియో తీసేవనైనా అదే తీసేయాలి. ప్రభు నందు మీ ప్రయాసం గట్టిగా, స్వార్థం లేకుండా చేస్తే ప్రభు నిన్ను గుర్తిస్తాడు. మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అని అనుకుని నాకేం పెడతావు. వాళ్ళు వస్తేనే గోంగూర పచ్చడి పడేస్తావు, నువ్వు వెళ్తేనేమో చికెన్ ఫ్రై చేసి పెట్టాలి. ఏం పెట్టాలమ్మా? చికెన్ ఫ్రై అంటారా, దాన్ని ఏపుడు అంటారా, ఫ్రై అంటారా, మీ ఊళ్ళో అదే అంటారా? మా ఊళ్ళో రెండు అంటారులే. అది నువ్వేం చేసావో దానికి ఫలితం తప్పక ఉంటుంది. ఆమెన్. ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆరోహణం అయిపోయి 2000 సంవత్సరాలు దాటిపోయింది, 2022 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈనాటి కూడా ఆమె పేరు ప్రశంసింపబడుతుందంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నువ్వు చేసిన దానికి ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాడో. స్తోత్రం. ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. చిన్నప్పుడు తనతో పాటు చదువుకున్నాడంట ఒక ఆయన. ఆ తర్వాత పెరిగిన తర్వాత ఈయనకి కంపెనీల్లో పనుల్లో చాలా సహకారిగా ఉన్నాడట. యజమాని ఆయన చూసి దగ్గరికి పిలిచి, ఎరా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, చదువుకున్నాము ఆ రోజుల్లో, ఆ తర్వాత నుంచి నువ్వు పెద్దోడు అయిపోయావు, నేను పెద్దోడిని అయిపోయాను, నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, నీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, కాబట్టి నువ్వు చేసిన దానికి నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అన్నాడట. నాకెందుకు లేరా అన్నాడంట ఆయన మంచి మనసుతో. అదేం కుదరదని 1500 కోట్ల రూపాయల ఆస్తిని తన నమ్మినటువంటి వ్యక్తికి రాసి ఇచ్చేశాడు. పేరు చెప్పను, జరిగిన విషయమే. 1500 కోట్లు 1500 కోట్లు ఎంతమంది తెలిసి విషయం తెలియదా? 1500 కోట్ల రూపాయల ఆస్తిని ఈయన ఉన్నపాటున ఆయన పేరున ట్రాన్స్ఫర్ చేసేసాడు, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశాడు. ఎందుకు ఇస్తున్నావు నాకని, ఎందుకు ఆయనకి ఇస్తున్నావని భార్య అడగల, ఎందుకు ఇస్తున్నావని పిల్లలు అడగల. కారణం ఏంటంటే తాను ఈ కుటుంబానికి ఉపయోగపడ్డ ఉపయోగము చేసిన సేవ అంత గొప్పది గనక, ఆయన దగ్గర ఉంది గనక. 1500 కోట్ల రూపాయలు అంటే ఆయన ఆఫ్టర్ ఆల్ ఏ చేత్తు పడేస్తాడు? గట్టిగా ఎడం చేయంటావు బిడ్డ, ఎడం చేత్తు ఇట్ట అంటాడు అనమాట. ఏమి సమస్య లేదు. ఒక మనిషి నిన్ను మర్చిపోకుండా నీకు సహాయపడినప్పుడు దేవదేవుడు ఎందుకు సహాయపడ్డు? ద్వితీయోపదేశ కాండంలో త్వరగా చదువుదాం. 4:31 తర్వాత యెషయా గ్రంథం 38 తీసుకుంచండి. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. పితరులతో చేసిన నిబంధనను
ఆ మాట కొరకు చదివాం. ఎవరితో చేసింది? మన పితృలతో. అంటే తాత ముత్తాతలతో, తాత ముత్తాతలతో ఎవరితో అయితే నిబంధన చేశారో, ఇదిగో నీ తర్వాత నీ పిల్లలు 400 సంవత్సరాలు అంటే రాయిబడిన మాట నన్నూరు సంవత్సరాలు రాయిబడింది. 400 సంవత్సరాలు తమదు కానీ పరదేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారో, అబ్రహామా ఆ తర్వాత నేను వారిని విడిపిస్తాను అని అబ్రహాముతో ఆది కాండంలో దేవదేవుడు చెప్పిన మాట అదే. నిర్గమాకాండంలో చదువుతాం మనం 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉండవలసి వచ్చింది. పితరులతో చేసిన ప్రమాణం, పితరులతో చెప్పిన మాటను ఆయన మర్చిపోడు. స్తోత్రం. మనం మన పిల్లలతో చెప్పిన మాట మర్చిపోతాం, మన పిల్లలు మనతో చెప్పిన మాట మర్చిపోతారు. అర్థమైందా? మర్చిపోతారు. ఒకసారి ఒక అబ్బాయిని బండి మీద ఎక్కించుకెళ్తున్నాను, చిన్న అబ్బాయి అంటే నా కొడుకే అవుతాడు కానీ, కాళ్ళ దగ్గర ఒకళ్ళు ఎనమాలో ఒకళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాను. వాళ్ళ మీద నేరం మోపటం కాదు కానీ చిన్నతనంలో ఏదో మాట్లాడతారు అంతే. కొంత దూరం వెళ్ళిన తర్వాత పటపట సెంటర్ దాకా వచ్చిన తర్వాత ఎదరు కూర్చున్న అబ్బాయి అన్నాడు, పెద్దానా పెద్దానా నేను పెద్దోడు అవుతాను కదా అన్నాడు. అవ్వకుండా ఎట్టుంటా, నువ్వు పెద్దోడు అవుతావురా బాబు అన్నా, నేను పెద్దోడు అయిన తర్వాత నీ కారు కొనిస్తానులే అన్నాడు. పెద్దోడయ్యాడు, పెళ్ళి కొడుకు అయ్యాడు. మీరిల్లు అడగబాకండే. ఆయన ఉన్నపాటినప్పుడు 4 కార్లు కొనగలడు. ఎన్ని కార్లు కొంటాడు? 4 కార్లు కొనగలడు. నాకెందుకు కారు కొనలేదురా బాబు అని నేను ఆయన అడగల. చిన్నప్పుడు మాట్లాడతారండి అవన్నీ గాలి మాటలు. ఏ మాటలు? గాలి మాటలు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు మిరికిల్లాంటి మనిషి మాటలు ఇలాగ ఉండవచ్చు అంటున్నాను అంతే. కానీ దేవుని మాటలు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే పితరులతో చెప్పిన మాటలు వాగ్దానములు ఆయన మరిచిపోడు. స్తోత్రం. అదే అనుభవరీతిగా చెబుతున్న మరొక మాట యెషయా గ్రంథంలో 38:15. మరొకళ్ళు దానియేలు గ్రంథం తీసుకుంటున్నారు. 6వ అధ్యాయం. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చెను. నిదానంగా చదువునా. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చును. మరలా. నేనేమందును నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నాకు మాట ఇచ్చారు, ఆయనే నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు మాట ఇచ్చారు? గట్టిగా నిన్ను మర్చిపోజాలనని చెప్పిన దేవుడు అక్కడ ఉన్నటువంటి రాజన్న హిజ్గియాకు మాట ఇచ్చారు. ఏమిటండి ఈ మాట అంటే, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆశిస్తాను అబ్బాయి, నువ్వు చనిపోతావనే సంకేతాలు వచ్చినాయి, సమాచారం వచ్చింది, పక్కా స్టేట్మెంట్ ఉంది అక్కడ. నువ్వు చనిపోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమనేటువంటి సందేశం వచ్చింది డైరెక్ట్గా. వెంటనే ఈయన దిగి దేవునితో మాట్లాడతాడు, లేక ప్రార్థన చేస్తాడు. దేవా ఇలా నడిచాను, ఇలా నడిచాను, ఇలా నడిచాను, ఏంటి నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటాడు. ఈ చేసిన ప్రార్థనలో నన్ను బ్రతికించమని అడగల. అక్కడ నన్ను బ్రతికించవా, నా చాలా పనులున్నాయి అని అడగల. దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, దర్శాల్ నేను ఎలా నడిచానో నీకు తెలుసు, నా బ్రతికేంటో నీకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి ఆ సందేశం ఇచ్చినటువంటి ప్రవక్తను యెషయాని మళ్ళీ వెనక పంపించి, అబ్బాయి ఇంకా 15 సంవత్సరాలు బతుకురా అని చెప్పిరారా పోరా. నీ క్షేమం కొరకు, నీ భద్రత కొరకు దేవుడు కొన్నిసార్లు తన మనసు మార్చుకుంటాడన్నమాట. అంతే కదా, దేవుడు తన మనసునే మార్చుకుంటాడు. నీ క్షేమం కొరకు, మన క్షేమం కొరకు ఆయన మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. దుర్మార్గుడు దుర్మార్గ చేత నశించడం నాకు ఇష్టం లేదు. తన మార్పు చెంది దేవాన్ని క్షమించమంటే వచ్చే శిక్షను పక్కకు తప్పించేసి వాళ్ళని కాపాడతాడు. నేనేమందునో ఆయనే మాట ఇచ్చినో, గట్టిగా చెబుదాం, ఆయనే మాట ఇచ్చినో, ఆయనే నెరవేర్చును. ఆయన మాట ఇచ్చిన వాడు, మాట ఇచ్చేవాడు, మాట నెరవేర్చేవాడు. నెరవేర్చేవాడు కావాలా, మాట తప్పేవాడు కావాలా? గట్టిగా నెరవేర్చేవాడు కావాలి. నెరవేర్చేవాడు మనకు కావాలి.
నీవింకా 15 సంవత్సరాలు బతుకుతావు అని చెప్పిన వెంటనే ఈయనకు వచ్చిన రోగం తగ్గుముఖం పట్టింది. ఆ ఎండ నీడ వ్యతిరేకంగా కనపడింది అంటే తనలో తగ్గుముఖం పట్టింది. ఇక ఆ మెయిన్ ఆ పుళ్ళన్నీ మారిపోయినాయి. అంజూరపు పళ్ళ అండ తీసుకొచ్చి ఆ అడ తీసుకొని దాని మీద పెడితే కొన్ని రోజులకల్లా రాక్షస పుళ్ళన్నీ మారిపోయినాయి. రాజు హిజ్కియా మామూలు మనిషి అయిపోయాడు. అందుకే చెప్తున్నాడండి, ఆయన మాట ఇచ్చను ఆడి తప్పుటకు ఆయన నరుడు కాడు, అబద్ధమాడ నేరని వాడు యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను గుర్తిస్తున్నాడు ఈ రాత్రి, ఈ రాత్రి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇంకా మీరు తెలుసుకోవాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతవాసులు, నేను మీ అందరికీ తెలిసిన వాళ్ళని అనుకుంటున్నాను. నేను ఆఫ్రికా నుంచి రాలా, ఇక్కడి వాడినే, మీ వాడినే, మనవాడినే. స్తోత్రం. నెలల తరబడి ఇదే రోడ్డు మీద కూర్చున్న వాడిని, సంవత్సరాల తరబడి ఇదే రోడ్డు మీద నడుస్తున్న వాడిని. మీ అందరి కొరకు పరిశుద్ధ దేవాలయం ఈ ప్రాంతంలోనే కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు ఎక్కడెక్కడో మీటింగ్ అంటే ఎక్కడెక్కడో అంటారని నా మనసు అంగీకరించలా. ఇదిగో మందిరం అని చూపిస్తావు, ఎవరు చూపిస్తాం, ఏ అంకయ్య గారు ఇల్లు చూపిస్తావు. అందుకనే ఇదిగో మందిరం అని చూపిస్తానికి మనసులోకి వచ్చింది. ఈ స్థల యజమానులు అప్పుడు దాకా ఆగుంటారు బహుశా, కానీ ఎందుకు తోలారో కానీ తెలియదు. మన కోసమే మట్టి తోలారు. దేవునికి స్తోత్రం. దైవానుగ్రహం అండి. ఎక్కడ అడుగు పెట్టామో ఈ మురళీనగర్ ప్రాంతంలో అన్ని చోట్ల అపార్ట్మెంట్లు కట్టబడ్డాయి. ఇప్పుడు ఎదురుగా కట్టిన దాంట్లో కూడా మీటింగ్ పెట్టాం. ఇక్కడున్న ఏరియాలో ఏ బజారు, జమచెట్టు బజారు, కమలమ్మ గారి బజారు, ఆ బజార్లో ఎక్కడ పెట్టామో అక్కడ అపార్ట్మెంట్లు కట్టబడ్డాయి. రాబోయే కాలంలో కూడా ఇక్కడ గొప్ప అపార్ట్మెంట్ కట్టబడునుగాక. మరి మనం మీటింగ్ ఎక్కడ పెట్టుకుంటామయ్యా? ఏమో స్తోత్రం. ఆయన చిత్తం అండి, ఆయన చిత్తం. ఒకసారి చాలాళ్ళ క్రితం ఒక ఆయన, పాస్టర్ గారండి భజనలు పెట్టరా అని అడిగాడు నన్ను. ఏంటది భజనలు అంటే? ప్రార్థనకు వచ్చిన తిప్పల. ఎందుకనండి అన్నాను, మీరు ఎక్కడ పెడితే అక్కడ ఆ స్థలం అంట దీవించబడుతుందట కదా, అందుకనే వచ్చి మా స్థలంలో పెట్టండి అండి. కొనేవాడు రావట్లేదు, కట్టేవాడు రావట్లేదు అన్నాడు. అయ్య బాబు, అంటే నీ స్వార్థం కోసం కూడా పెట్టమంటున్నావా బాబు అన్నా. కాదండి, పెట్టండి సార్ ఒకసారి అన్నా. ఈ మసీద్ దగ్గర కానివ్వండి, అటుపక్క కానివ్వండి, ఇటుపక్క కానివ్వండి, అన్నీ మనం పెట్టినవే మీటింగ్లు, ప్రార్థనలు పెట్టినవే. స్తోత్రం. ఈ విశాలమైన ప్రాంగణాన్ని ఈ ప్రాంతవాసులు కూడా అందరూ అంగీకరిస్తున్నారు, అందరూ మాకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది కాస్త ఏమన్నా సౌండ్ ఇబ్బందిగా ఉన్నా మీరు మంచి మనసుతో ఆలోచిస్తున్నారని మాకు తెలుసు. మీరంతా చాలా మంచివాళ్ళుగా మీరు ఏకీపిస్తున్నారని మేము గ్రహిస్తున్నాము. దేవునికి స్తోత్రం. సరే, మనం చదివినటువంటి ఈ మాటల్లో నేనేమందునో ఆయనే మాట ఇచ్చను నెరవేర్చను. మర్చిపోజాలని దేవుడు నీకు మాట ఇచ్చినవాడు, మాటను నిలబెట్టేవాడు. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దేవుడు, నీవిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఒకసారి బైబిల్లో ఒక ఆయన్ని దేవుడు అడగకుండానే దేవుడికి మాట ఇచ్చాడండి. నేను యుద్ధానికి పోతున్నాను దేవుడా, వాళ్ళు చాలా మూర్ఖులు, వాళ్ళ మీద కనుక నేను జయం పొందితే, వాళ్ళందరినీ అంతం చేసేసి నాకు విజయం వస్తే, నా ఇంటి ద్వారబంధంలోంచి నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠితగా లేక బలిగా అర్పిస్తాను అన్నాడు ఒక తండ్రి. యుద్ధం అయిపోయింది. ఈయన ఇచ్చిన మాట ప్రకారం యుద్ధంలో విజయాన్ని పొందాడు. ఆయన పేరు యెఫ్తా. చెప్పండి, యెఫ్తా అమ్మోనీయుల మీద యుద్ధంలో జయం పొందాడు, గొప్ప విజయం చూశాడు. తిరిగి సంతోషంతో ఇంటికి వస్తున్నాడు. ఈ వార్త తెలియగానే మన పిల్లలు కూడా అంతే కదండి, అమ్మ ఊరెళ్ళింది, నాన్న ఊరెళ్ళాడు, వచ్చేటప్పుడు నాకు ఏదైనా గట్టిగా చెప్పండమ్మా, తెస్తారో, తింటాక తెస్తారో అని ఆశతో, నిన్ను చూడాలని ఆశ కాదు, నువ్వు తెచ్చే మిఠాయి కోసం ఆశతో పిల్లలు ఎదురొస్తారు. నిజమే చెప్పానా? ఎదురొస్తారు, ఎదురొస్తారు. ఈ అమ్మాయి చిన్నపిల్ల కాదు, మిఠాయి తినే వయసు కాదు, టాయ్స్తో ఆడుకునే వయసు కాదు. అయినా తండ్రి మీద ఉన్న ప్రేమతో నానొస్తున్నాడని, భార్య భర్త వస్తున్నాడని ఎదురు రాలా, నానొస్తున్నాడని కూతురు ఎదురు వచ్చిందండి. బైబిల్లో చాలా విచిత్రం ఇది. స్తోత్రం.
వెళ్ళాడు రాకుండా ఉంటాడు అనుకుందేం భార్య, కానీ మా నాన్న వెళ్ళాడు వచ్చాడని సంతోషంతో కూతురు ఎదురెళ్ళింది. కూతురు ఎదురొస్తారండి, కంటే కూతుర్ని ఎక్కడ చూశానులేండి, కంటే ఎవరు కనాలంట గట్టిగా చెప్పండమ్మా, కంటే కూతురు అన్నావుగా, కంటే కూతుర్నే కనాలన్నట్టుగా ఎవరో ఒక శ్లోకం పెట్టారులే. అలాగే ఈ కూతురు ఎదురుగా వెళ్ళంగానే కూతురు ఎదురొచ్చిందనే సంతోషం కాదు, మరి ఏం జరిగిందండి, నన్ను కుంగదీసేవారిలో నా కుమార్తె నువ్వొక్కదాని అయిపోయావు. కూతురేమో సంతోషంతో ఉంటే తండ్రి ఏమో కన్నీటితో ఉన్నాడు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, నాకేదో అర్థమవుతుంది, యెహోవాకు మాట ఇచ్చావా నాన్న? అవునమ్మా మాట ఇచ్చాను. ఆమె కాక మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ మరి ఎవ్వరు ఆయనకు లేరట, ఒక్కగానో కూతురు, ఒక్కగానొక వారసురాలు. ఈ వారసురాలు ఎదురొచ్చింది. ఆ మాటలు విన్నటువంటి తండ్రి అలాగే మౌనంతో ఉండిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు, దేవునికి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవాలా, లేక ఇచ్చిన మాట నెరవేర్చాలా? నెరవేరిస్తే కూతురు ఉండదు, నెరవేర్చకపోతే దేవుని శిక్ష తట్టుకోలేను అనుకున్నాడు. ఈ కూతురు అందండి, యెహోవాకు మాట ఇచ్చావా, నిబిచ్చిన మాట ప్రకారం నాకు చేయమందంతే. స్తోత్రం, వెనక్కి తిరగలేదండి. కొన్ని రోజులు ఆమె కొంచెం దూరంగా వెళ్ళి తన ఫ్రెండ్స్తో గడిపి ఇంటికి వచ్చింది. తన కుమార్తెను అనుకున్నట్టుగా చేసినట్టుగా వాక్యంలో అక్కడ అర్థం వస్తుంది. అది స్తోత్రం. మాట ఇచ్చిన యెఫ్త వెనక్కి తీసుకోలేదు, మాట ఇచ్చినటువంటి దేవుడు కూడా వెనక్కి తీసుకోడు. నీకు ఒక్కడయ్యను నీ కొడుకును నాకు ఇవ్వరా బాబు అన్నాడు అబ్రహాంతో. అబ్రహాం ఏమి వెనకాడకుండానే తీసుకెళ్ళాడు మొరియా పర్వతం మీదకి. కానీ మాట ఇచ్చిన దేవుడు అబ్రహాము యొక్క నీతిని నిజాయితీని గుర్తించిన వాడై ఆ పిల్లవాని మీద చెయ్యి బాక చెయ్యి దించో కిందకన్నాడు. అదేంటి దేవుడా, నువ్వే తీసుకురామన్నావుగా, ఈ ప్రాంత పర్వతాల్లో మోరియా పర్వతం మీద బలిమ్మన్నావుగా దేవుడా, నీ విశ్వాసాన్ని పరీక్షించాను, నువ్వు దేవునికి భయపడు వాడుమని ఇందువలన నాకు తెలియచుంది. అబ్రహమా, ఈ విషయంలో నిన్ను దీవించబోతున్నాను. ఆ రోజు నుంచి అబ్రహాం జీవితంలోకి దేవుడు బ్లెస్సింగ్ రిలీజ్ చేశాడు, అంటే ఆశీర్వాదాన్ని రిలీజ్ చేశాడు. ఏమన్నాడో తెలుసా, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుంది, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని 24-26 సంవత్సరాల తర్వాత మరలా రిపీట్ చేశాడు. స్తోత్రం. 75వ సంవత్సరంలో అబ్రహాం బయలుదేరాడు దేవుని పిలుపు విని. 99వ సంవత్సరంలో కొడుకు పుడతాడు రిఫిట్ చేయబడింది. 100వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు. యోసేఫస్ అనే చరిత్రకారుడు ఆధార ప్రకారం 25వ సంవత్సరం యేసాకు వచ్చింది. అంటే ఎంది ఎప్పటికీ 125 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము నిండు వృద్ధాప్యంలో కూడా దేవుని మాట కొరకే తల ఉంచాడు, దేవుడిచ్చిన మాట కొరకే చేయాలనుకున్నాడు. కారణం ఏంటండి అంటే మరిచిపోజాలని దేవుడు, నీ నీతిని మర్చిపోడు, నీ యథార్థతను మర్చిపోడు, నువ్విచ్చిన మాటను మర్చిపోడు, నువ్వు చేసిన త్యాగాన్ని మర్చిపోడు. మర్చిపోని వాని దగ్గరికి వస్తేనే మనకు మేలు ఉంటుందండి. స్తోత్రం. ఆయన మేలు చేయటానికి వచ్చాడు, కీడును తప్పించడానికి వచ్చాడు, నష్టం తొలగించడానికి నీకు మేలు చేయటానికి వచ్చాడు యేసు రక్షకుడు. స్తోత్రం. ఇక బబులోను సామ్రాజ్యంలో రెండు పద్ధతులు ఉన్నాయి. మాదీయ పారసీక సామ్రాజ్యం అనేది అంటారు దాన్ని. అక్కడ ఏమిటంటే అక్కడ ఉన్న పద్ధతులు, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో రాజ్యాంగాల్లో అతి క్లిష్టమైన రాజ్యాంగాలు రెండు దేశాల్లో ఉన్నాయి. అది ఏమిటంటే బైబిల్ పద్ధతి ప్రకారం, ఒకటి రోమాదేశంలో ఉన్నటువంటి పద్ధతి, రెండవది పారసీక సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం. ఇది ఎక్కడి నుంచి ఉందంటే 144 దేశాల్లో విస్తరించి ఉంది. ఇది ఎస్తేరు గ్రంథంలో చూస్తే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, అంటే భారతదేశం మొదలుకొని కూషీలు నివసించే దేశం వరకు ఈ ప్రాంతాన్ని ఏమన్నారంటే మాదీయ పారసీక సామ్రాజ్యం. ఇది చాలా గొప్ప దేశం, అనేక ప్రజలు, అనేక రకరకాల అభిరుచులు కలిగినటువంటి వాళ్ళు. ఇక్కడ సిద్ధాంతం రాజుగారు చెప్పిందే కాదు, అక్కడ ప్రజలు చెప్పిందే సిద్ధాంతం. ప్రజల మాటకి రాజు అడ్డు చెప్పడానికి వీలు లేదు అక్కడ. అది
బబులోను సామ్రాజ్యం అంటే పార్సీక సామ్రాజ్యం అని అర్థం అన్నమాట. ఆ రాజ్యంలో దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఎలా వెళ్ళాడండి అంటే ఒక విదేశీయుడిగా అక్కడ జీవిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తీసుకుని రాబడ్డాడు. అతడు ద్రోహి కాదు కానీ బంధించబడినటువంటి బానిస చెప్పాలి. అతడు బానిస, తనతో పాటు ముగ్గురిని బంధించే బానిసలుగా చేశారు. షడ్రకు మేషకు అభిజ్ఞకు వారితో కలిసిన వాడు దానియేలు. టోటల్గా ఈ నలుగురు ఏంటండి అంటే బానిసలు. ఒకనొక రోజు వచ్చింది, రాజుగారు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యకి సాల్వ్ చేయడానికి సలహా చెప్పాడు ఈ దానియేలు. ఆ రోజు నుంచి ఈ బబులోను సామ్రాజ్యంలో ఇతను ముఖ్యుడైపోయాడు. ఇక రాజుగారు దృష్టిలో పడ్డాడు, ఇతన్ని గొప్పవాడుగా చేసి 120 మంది అధిపతుల్లో ముగ్గురిని ప్రధానులుగా పెడితే ఆ ముగ్గురిలో దానియేల్ని ముఖ్యమైన వ్యక్తిగా ఎంచారు. ఈ దానియేలు రాజుకు కానీ ఖజానాకు కానీ నష్టం లేకుండా చూస్తున్నాడు. నీతిగా స్ట్రైట్గా నడిచేటువంటి వ్యక్తి ఇబ్బందులు పడతారన్నమాట. ఆ రోజే వాస్తవంగా జరిగింది. వీడు తినడో తిన్నివ్వడో, వీడు సంపాదించడో మనం సంపాదించుకునివ్వడం అనుకుని దానియేల మీద రకరకాల ప్రయోగాలు చేసి ఆఖరికి రాజుగారికి చెడు సమాచారం ఇచ్చారు. ఈ రాజుగారు కూడా ఏమీ చేయలేక ఓ రోజు వస్తాడండి తెల్లవారుజామున. ఆ రోజున ఈ రాజుగారు సంగీత వాయిద్యాలన్నీ స్టాప్ చేశాడు, ఆపేశాడు. తెల్లవారుతున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో దానియేల దగ్గరకు వచ్చి, దానియేలు నీవు నిత్యము ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించినా అని అడుగుతాడు. సింహాల బోన్లు వేసేటప్పుడు కూడా అదే మాట అంటాడు, నీ దేవుడే నేను రక్షిస్తాడు పో, నేను చేసేదేవి. ఇప్పుడైతే ఆయన తలుచుకుంటే ఏంటండి ఆయన చేతిలో ఉందంటారు. ఈ రోజుల్లో ఉన్న పద్ధతి, పార్సీక సామ్రాజ్యంలో ఉన్న పద్ధతి అది. తీసుకెళ్ళి దానియేలుని తీసుకెళ్ళి పడేస్తారు. 6:16 22-27 కూడా దానియేలు గ్రంథం త్వరగా చదవండి. అంతటా రాజు ఆజ్ఞేయగా పంట్రవతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. ఎక్కడ పడేశారు? సింహముల గుహలో. ఎవరు ఆజ్ఞిచ్చారు? రాజా. రాజుగారు దానియేలును మెచ్చుకుంటానే ఉన్నాడు, దానియేలు గొప్పవాడని చెప్తాను ఉన్నాడు. కానీ దానియేలును తప్పించే అధికారం రాజు దగ్గర లేదు. అదేంటండి, రాజు తలుసుకుంటే దెబ్బల కొదువ అంటారుగా, అది అన్ని చోట్ల కాదు, అన్ని దేశాల్లో కాదు. పార్సీక సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధినేతలు ఎవరైనా అక్కడ వారి కింద అధిపతులు చెప్పిన మాట తప్పక వినాల్సిందే. రాజు ఏమి చేయలేక చేతులు ఎత్తేశాడు. రాజు చేతులు ఎత్తాడు కానీ దేవుడు చేతులు ఎత్తడో. ఆమేన్. నమ్మిన వారిని మరచి రాజుగారు మర్చిపోయాడు. మన దేశాన్ని కాపాడాడు ఈయన. మన రాజుగారు చనిపోకుండా, రాజుగారికి నష్టం కలగకుండా మన ఖజానా నింపాడు. ఖజానాలో డబ్బు లేదనే మాట లేదు ఇవాళ. నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, భారతదేశానికి ఉన్నటువంటి బడ్జెట్ ఢిల్లీ నుండి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. స్టేట్కు సంబంధించింది మన ఆంధ్ర బడ్జెట్ అంటారు. నాకు తెలిసినంత వరకు, నాకు కాస్త ఊహొచ్చి జ్ఞానం వచ్చినప్పటి నుంచి మిగుల బడ్జెట్ అనేది నాకు వినపడలేదు. ఈ సంవత్సరం 50,000 కోట్ల రూపాయలు మనకి మిగులున్నాయి. నాని ఏని నాని ఈ సంవత్సరం అంటే ఎక్కడ ఉన్నాడని ఆలోచించాను నేను. అందుకని 50,000 కోట్ల రూపాయలు ఈ రోజున మనకి మిగులు బడ్జెట్ ఉంది. ఇక్కడ నుంచి మురళీనగర్ నుంచి కానూరు వరకు రోడ్డు బ్రహ్మాండంగా ఇటు అటవస్తో వేసేయచ్చు. చెప్పండి, అంతేనా? వేసేయచ్చు బ్రహ్మాండం. ఇంకేంటి, గవర్నమెంట్ నిండా ఏముంది? డబ్బు ఉంది, జీతాలాగో. అబ్బో, ఏది ఆగదు, ఏది ఆగదు. అది లోటు లేకపోతే ఏది ఆగదు. అది లోటు ఉంటే ఏమవుద్ది? రాజా, గవర్నమెంట్ ఉద్యోగస్తు అనుకో, కాసేపు ఏం పోయింది స్తోత్రం అనుకో. 3వ తారీఖు నీకు జీతం టక్కామని ఇదివరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడే పడద్దంట. అక్కడ దేంట్లో? బ్యాంకులోనండి పడుతుంది. 3వ తారీఖు, 6వ తారీఖు, 15వ తారీఖు, ఇవాళ 14వ తారీఖు. రాజా జీతం వచ్చిందా?
చెప్పు దొక్కోయ్యా అంటే ఏంటి గొక్కున్నారంటే అర్థం ఏంటి ఇంకా రాలేదని అది లోటు ఈ బబులోను దేశంలో లోటు అనేది లేదు దానియేలు అడుగుపెట్టిన తర్వాత స్తోత్రం లోటు బడ్జెట్ లేదండి లోపం అనేది లేదు దేశమంతా సస్యశ్యామలం అయిపోయింది ఇంత మంచివాడిని గుర్తించకుండా ఇంత మంచివాడు చేసిన మంచి పనిని మర్చిపోయి ఈ మూర్ఖులైన మనుషులు తీసుకెళ్ళి సింహాలకి ఆహారంగా పడేస్తే ఆ సింహాలైన మారు మనసు పొందినవి కానీ మూర్ఖులు మారు మనసు పొందలేదు సింహాల నోళ్ళట దేవుడు మూయించాడట ఎవరిని పంపించాడు ఆయన తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించెను ఒక్క దూత చాలండి ఒక్క దూతట ఒక లక్ష ఎన్ని గట్టి చెప్పండి ఒక లక్ష మీరు చెప్పండి అమ్మా లక్ష గట్టిగా చెప్పట్లా ఏమో నిజమో ఒట్టుదో ఇక్కడ మార్కులు రిమార్కులు ఒక లక్ష 85,000 మంది ఒక్క దూత ఉష్కాకంది అంతే స్తోత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే కళేబరాలు తప్ప ఏం మిగలలేదు అక్కడ దూత శక్తి దేవుని శక్తి స్తోత్రం ఆయన నిన్ను గూర్చి తన దూతలకు చెప్పడండి ఆజ్ఞాపిస్తాడు చెప్పడం అంటే బాబు వెళ్తావా ఎల్లు నాయన మరి ఆజ్ఞాపించమంటే ఏంటి కమాండింగ్ ఎల్లో అంతే స్తోత్రం చెప్తాయినా ఎల్లో గట్టిగా కాపాడు స్తోత్రం ఎల్లో ఆయన దూతను పంపించాడు రాజుగారు సింహాలను పంపించాడు దేవుడు దూతను పంపించాడు అందరు చప్పట్లు కొడదా మనుషులు నిన్ను హింసకు పంపిస్తారు దేవుడు నీ మీద విడుదల కొరకే దృష్టి పెట్టాడు నీ వాళ్ళు నిన్ను మోసం చేశారా నీ వాళ్ళు నిన్ను ఏదో చేయాలనుకున్నారా తప్పించే నాదుడు ఒకరున్నారండి బాగా మనుషులు కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటారు చివరిలో ఏంటంటే ఇక్కడ కొట్టానండి ఎక్కడో పడతావు ఎక్కడో పడతావు నీ దిక్కు నీ దిక్కును చాడు చెప్పుకో దేవుడు లేని వాళ్ళకి దిక్కు ఎక్కడ ఉంటుందండి ఈ ఊళ్ళో వాళ్ళంతా మా వాళ్ళేనండి 2 బస్తాలు ఉడుకుతాయి అన్నాడు ఒక ఆయన ఎన్ని బస్తాలు 2 బస్తాలండి బస్తాకి 450 మంది తింటారు గట్టిగా తినేవాళ్ళు కాస్త పైపైన తినేవాళ్ళు 600 మంది తింటారు చెప్పండమ్మా 600 మంది భోంచేస్తారు 2 బస్తాలకు సుమారుగా 1200 మంది భోంచేస్తారు అంటే 1200 మంది నా వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒకసారి ఈయనకి కడుపులు నొప్పి కొట్టుకుంటా కొట్టుకుంటా గిడగిడగిడ కింద పడ్డాయంట పక్కన ఉన్నటువంటి బాబాయ్ కొడుకు కవర్ చేశారంట అన్నయ్య అన్నయ్య నానిట్టిట్ట కొట్టుకుని కింద పడిపోయాడు అన్నయ్య అంటే ఊరు బాబు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే నా మీద పడుద్ది ఏంటిది ఖర్చు నా మీద పడుద్ది అమ్మాయి నాకు పని ఉంది కానీ అక్కడికి వెళ్ళి పెద్దనని పిలువ అన్నంట పెద్దనయ్య పెద్దనయ్య నాన్న ఇట్టిట కొట్టుకుని పడిపోయాడు అన్నంట ఏడవయ్యా ఏడు అన్నయ్య అరే అన్నయ్య అన్నయ్య పడిపోయాడు అన్నయ్య అనగానే ఎనమాల నుంచి తలుపు సాటిన ఉందంట అంగారు ఎవరమ్మా హోమ్ మినిస్టర్ తలుపు సాటిన ఉందంట నువ్వు కనుక వెళ్ళావంటే కూర నిండు ఉప్పే జాగ్రత్త పనిష్మెంట్ అటు నుంచి వస్తుందండి సట్టిల్లో నుంచి వస్తుంది ఎక్కడి నుంచి సట్టిల్లో నుంచి పనిష్మెంట్ వెళ్ళావంటే ఉప్పే ఆ తర్వాత కారణమే అరే ఈ కాళ్ళను లాగేస్తున్నారా బాబు అన్నాయంట ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పట్టణోడి దగ్గర రాలేదంట ఎందుకండి నీకు ఎంతమంది ఉంటే నీకేంటి ఒక మాట ఉంది అక్కరకు రాని చుట్టమో రొక్కిన వర్రమీయని దేవుడు తానెక్కిన పారని గుర్రం అంటే పారని గుర్రం కాదు కదలని గుర్రం గరక్కున విడువంగ వలయు గదరా సుమతి ఇవన్నీ నీ వదిలిపెట్టవచ్చు కానీ నీ మీద శ్రద్ధ కలిగిన దేవుడు రాజుగారికి అప్పచెప్పడం తెలిసింది విడిపించడం చేత కాలేదు బంట్రోతులు తీసుకెళ్ళి ఇస్త్రీ పడేయటం తెలిసింది కానీ సింహాలను కంట్రోల్ చేయటం వాళ్ళ చేతుల్లో లేదు దాని ఏ దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా కింద భాగంలో చూడండి 22వ వచనం తర్వాత 27వ వచనంలో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే ఎలా కనపడ్డానో నిర్దోషినిగా నేను నిర్దోషిగా కనపడ్డాను గనుక ఆయన తన దూత పంపించి ఆయన తన దూతను పంపించి అది ఆయన తన దూతను పంపించాడు
స్తోత్రం. ఎవరిని పంపిస్తాడు? నీ పక్షాలు ఎవరు లేకపోతే దేవుడితో చెప్పు, అయ్యా ఎవరిని పంపిస్తావయ్యా? నీకు తెలియని వారు వచ్చి నీ పక్కన నిలబడతారు, నీకు తెలియని వాళ్ళు వచ్చి నీకు సహాయం చేస్తారు, నీ వాళ్ళు కాని వాళ్ళు వచ్చి నీకు చేతనిస్తారు. అదేనండి యేసు ప్రభు యొక్క మహిమ అంటే. దేవునికి స్తోత్రం. నిన్ను కాని వారు వచ్చి నిన్ను ఎత్తుకుంటారో, నిన్ను కాని వారు వచ్చి నిన్ను ఆదుకుంటారు. మనుషులు ఎవరు రాలా, మేలు పొందిన వాళ్ళు అందరూ మర్చిపోయారు. మర్చిపోజాలని దేవుడు ఒక్క దూతకో చెప్పాడు, వెళ్ళి దానియేలుతో దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. అమ్మ ఇక్కడ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, దేవుని దగ్గర ఇద్దరు, ఒక బొడ్డోడు ఉన్నాడు, ఒక అబ్బాయి గడగ్గాయి, నిజమేనామా? ఆ ఎప్పుడు ఎడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. పిల్లలను చూస్తే భయపడతారు, కానీ ఈ ఇప్పుడు చూస్తే నా మనవడలే, దగ్గర చూస్తే ఇటు చూస్తాడు, నిన్న చూడకుండా ఇటు చూస్తాడు, వరి బాబు ఇటు పక్క చూపు చూస్తున్నాడు, అది నేను కూడా కిందే చూస్తా, వాడు కూడా భయపడ్డా కదా. పిల్లల్ని కంట్రోల్ చేయట్లేని పరిస్థితి మంది, నిజమే చెప్పానా? ఒక్క దూతను పంపించాడు, ఏ వెళ్ళి చూస్తూ ఉండు, చూస్తూ ఉండు. మన పిల్లల్ని ఇటు చూస్తూ ఉంటాం, వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దూత వచ్చిన తర్వాత ఏం జరిగిందండి అక్కడ మధ్యలో అంటే, సింహములు అప్పుడు వరకు బాగా ఆవు రావురమంటూ ఉంది. ఎన్ని రోజులు వాటికి ఫుడ్ వేయకుండా ఉంచారో, ఆకలితో ఉన్నటువంటి సింహం దేన్నైనా ఏనుగులు కూడా తినాలనుకుంటుందట. నాలుగు రోజులు మట్టి మీరు తినలేదు అనుకోండి, మటన్ బిర్యానీ తెచ్చి పెట్టారనుకోండి, ముంతో కుండో, ఆ కుండ మొత్తం నువ్వే లాగిస్తా, వెనకుండా ఉందో లేదో కూడా చూడు. ఎందుకని? నీ ఆకలి అలాంటిది అంతే. సింహాలు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. అవి నాన్ వెజ్ ప్రియులు, ఎవరో సింహాలు నాన్ వెజ్ ప్రియులు. అబ్బా ఇవాడు బలే దొరికింది, నరమాంసం నరమాంసం అనుకుంటున్నాయి. జాగ్రత్త, చెయ్యి పెట్టావా, మూతి పెట్టావా, మూతి లెగిసిపోతాయి అన్నీ. దూతలు వచ్చి, దూత ఒక్క దూత వచ్చి, ఒక్క దూత రాగానే సింహాల్లో ఏం పుట్టింది? ఒణుకు పుట్టింది చెప్పండి. నీ దేవుడు తన శక్తిని నీతో పంపిస్తాడు. నీ దేవుడు నిన్ను మర్చిపోడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను. ఈ రాజుగారు తర్వాత 27 వచనంలో ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి. ఇదిగో ఈ దానియేలు దేవుడే దేవుడు, ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు, రక్షించేవాడు. పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. పరమందును, పరమందును భూమి మీదను. కొత్త నిబంధనలో కూడా ఇంత అర్థం కలిగిన మాట లేదు. పరమందును భూమి మీదను, గట్టిగా పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆమేన్. సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు పరమందును భూమి మీదను చేయవాడు. ఈయన యుగ యుగములకు దేవుడు. దానియేలు దేవుడే దేవుడు. ఇది మత ప్రచారం కాదండి, మార్గాన్వేషణ. స్తోత్రం. ఒక మార్గాన్ని చెప్తున్నాం, బైబిల్ చెప్తుంది, మార్గంలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలు ఏమిటో విచారించండి, మేలు కలగజేసే మార్గం ఏదో అని అడిగి తెలుసుకోండి, అందులో ప్రవేశించండి, మీ ప్రాణములకు నెమ్మది దొరుకును. స్తోత్రం. గతంలో 40 సంవత్సరాల క్రితం నాకు ఏ దేవుడు లేడు, నేను నాస్తికుండి, బైబిల్ అంటే నమ్మేవాళ్ళు కాదు. పాస్టర్ గారు కనపడితే పచ్చి పేడతో కొట్టాలనిపించేది. ఎక్కడ కొబ్బరికాయ కొట్టినండి కాదు, నాకు తెలిసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం నా చేత కాదు, ఎక్కడ కొట్టలేదు, ఎక్కడ దండం పెట్టలేదు. నేను చిన్నప్పటి నుంచి నాస్తికత్వం నాది. కానీ ఆ మహాదేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత నాస్తికుండల్లా ఆస్తికుండా అయిపోయాను. దేవునికి స్తోత్రం. అదే దేవుని గురించి ప్రకటన చేస్తున్నాను. ఆ దేవుడే దేవుడు, ఆయన సజీవుడు, ఆయన నిన్ను మరిచిపోజాలని వాడో. స్తోత్రం. దానియేలు జీవితంలో వచ్చిన సమస్యలు దానియేలుని దేవుడు మర్చిపోలేదు. రెండో విషయం త్వర త్వరగా వెళ్దాం. ఆది కాండములు 2:40-12 మరొక 41 తీసుంచండి. అప్పుడు యోసేపు దాని భావం ఇదే. అంతే చదువు 40:12. దాని భావం ఇదే, దాని భావం ఇది. ఆ 3 తీగలు 3 దినములు. ఆమేన్. ఇంకా 3 దినములు చాలా. కింద భాగం చదువుకోండి మీరు, 12-15 వరకు ఉన్న విషయం. యోసేపు అనేటువంటి వ్యక్తిని జైల్లో పెడతారు. ఆయన ఏ నేరం చేయపోయినా నేరం ఆయన మీద మోపి జైల్లో పెడితే
తనతో పాటు ఇద్దరు రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళు ఇద్దరిని కూడా జైల్లో పెడతారు. ఆ ఇద్దరు దేంట్లోనూ దొరికారు కాబట్టి వాళ్ళ దాంట్లో పెడతారు. వారిలో ఒక అతనికి కల వచ్చిందండి. ఆ కల భావం ఏంటంటే మూడు ఎన్ని తీగలు మూడు తీగలు మూడు దినములు. నీ కనపడిన కల అర్థం ఇదేరా బాబు, ఒకడికేమో మూడు తీగలు కనపడ్డాయి, ఈ మూడు తీగలు చిగురించిన ఈ పరిస్థితి ఏంటని అడిగితే, ఇంకా మూడు రోజులకి నీ ఉద్యోగం మరలా నీకు వచ్చేస్తుందిరా బాబు, ఇది జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. 14వ వచనంలో నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి, అదే ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము, ఈ చెరసాలలోంచి నన్ను బయట తీసుకురారా బాబు అని ఈ యోసేపు ఆ వ్యక్తితో పానదాయకుడితో చెప్పుకుంటాడు. మరి ఇంకొక కల వచ్చింది, నా నెత్తి మీద పప్పలం తట్ట పెట్టుకున్నాను. ఏం తట్ట? పప్పల తట్ట పెట్టుకున్నాను, పక్షులు వచ్చి ఒకటి ఒకటి తినిపోతున్నాయి. దీని అర్థం ఏంటంటావు అయ్యా యోసేపు అని అడిగాడు. ఏముంది, నీ జీవితం కొలాప్స్ అయిపోద్ది, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఆ వ్యక్తికి మరణదండన వేశాడు. మొదటి వ్యక్తికి ఏమో విడుదలిచ్చి మరలా విధుల్లోకి చేర్చుకున్నాడు. ఆ చివరి భాగంలో ఉన్న మాట ఏంటంటే, ఈ జరిగిన విషయాలను నన్ను మర్చిపోవద్దని చెప్పినా ఆ వ్యక్తి మర్చిపోయాడు. యోసేపును గురించి తెలియజేయలేదు అసలుకి. ఎక్కడ యోసేపు జైల్లో ఉన్నాడో అదే జైల్లో ఉన్నాడు. అంటే మంచి చేసిన మేలు దారి చూపించిన యోసేపుకి తోటివాడైన మనుషుడు, ఖైదీ అన్నటువంటి వాడు తన గురించి ఏమీ చెప్పలేదు రాజుగారి దగ్గర, మర్చిపోయాడు. ఆ తర్వాత చూడండి 41వ అధ్యాయం 18వ వచనంలో 42 చూపునకు అందమైన 7 ఆవులు ఏటులో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. ఆమేన్. తర్వాత చదువుకోండి 41వ అధ్యాయంలో 18వ వచనం 42వ వచనాల్లో ఇక వారు జ్ఞాపకం చేసుకోపోయేసరికి యోసేపు లోనే ఉన్నాడు. కనుక దేవుడు ఫరోతో మాట్లాడటం మొదలుపెట్టి ఫరో కూడా కల వచ్చిందండి. మనుషులు కలలు రాకుండా ఎందుకుంటాయి? ఫరో కల వచ్చింది. 7 బలిసిన ఆవులు 7 బక్క ఆవులు. ఈ బక్కగా ఉన్నటువంటి ఆవులు ఏట్లోంచి వచ్చినాయి. ఈ బలిసిన ఆవుల్ని వరిగడ్డి నవిలినట్టుగా గడ్డి నవిలినట్టుగా నవిలి మింగేసినాయి. అది వినటానికే చాలా విచిత్రంగా ఉంది, భయోత్పాతంగా ఉంది. ఈ రాజుగారు కలవ అయిపోయిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత ఇక మామూలు మనిషి కాలేకపోతున్నాడు. ఇదేంటి విడ్డూరంగా? ఎక్కడైనా బలవంతులదే రాజ్యం కదా, బలం లేనివాడు ఎందుకు పనికొస్తాడు? ఈ బక్కగా ఉన్న ఆవులేంటి, బలిసిన ఆవులను తిని మింగేయటమేంటి, నవిలేయటమేంటి? ఇదేదో శుభ సూచకం కాదు, ఇదేదో అపశకునమే అనుకున్నాడు. వాళ్ళు పిలిచాడు, వీళ్ళు పిలిచాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గారడి విద్యలో సకల వాళ్ళందరినీ పిలిచాడు. చెప్పండిరా బాబు, నేను తట్టుకోలేకపోతాను అన్నాడు. ఎవరికి వాళ్ళు కాడిపడేశారు. ఇదేంటో చాలా విచిత్రంగా ఉంది రాజా, మా అర్థం కావటం లేదు. మరి ఎవరు అంటే, అప్పుడు అన్నాడు వీడు జైల్లో ఉన్నప్పుడు ఇలా చెప్పాడండి ఒక ఆయన, ఆ వ్యక్తి కనుక వస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది అన్నాడు. వెంటనే యోసేపు దగ్గరికి మనుషులు పంపించి ఆ శౌర్యం చేపించి మంచి బట్టలు వేయించి స్నానం చేపించి రాజు సముఖానికి తీసుకొస్తారు. ఈ రాజు దగ్గర రాగానే నీకు వచ్చిన కళ్ళ చెప్పడానికి నేనేవాడిని అంటాడు ఈయన యోసేపు. నేనేమాత్రం నీ కళ్ళ రావటం ఏంటి, నేను చెప్పడం ఏంటి అంటాడు ఈయన. అనగానే బాబు చెప్పండి అంటే, నేను చెప్పను కానీ నా దేవుడు తెలియజేస్తాడో. స్తోత్రం. అర్థం చెప్పేవాడు నేను కాదు, ఒక దేవుడు ఉన్నాడండి, ఆయన సృష్టికర్త, ఆయన మాత్రమే సమర్థుడు. కనిపెట్టాడు దేవుడా, ఏం చెప్పంటావు, ఏంటిది 7 ఆవులు 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో అతి క్రూరమైనటువంటి నష్టము కరువు రాబోతుంది, ఐగుప్తు దేశము వినాశనం కాబోతుంది. రాజా ధాన్యగారాలను నింపేయండి, ధనగారాలను నింపేయండి, 7 సంవత్సరాలు కఠినమైనటువంటి తెగులు రాబోతుంది విన్నటువంటి రాజు అలాగే మొత్తం కూడా ప్రిపేర్ చేశాడు. ఎక్కడెక్కడ ఏరోస్లు స్థాపించాడు. మనకైతే జిల్లాకు ఒక ఏరోస్ ఉంటుంది, మండలానికి ఒక ఏరోస్ ఉంటుంది. దాంట్లో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కొన్ని రోజులు ఆ ప్రాంత ప్రజలు బతకటానికి లేవీ ధాన్యం అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ లేవీ ధాన్యాన్ని, లేవీ నూనె, లేవీ సరుకుల్ని ఇవన్నీ తీసుకెళ్ళి వేర్ హౌస్లో వాటిని భద్రపరుస్తారు.
అది ఏదైనా ఇటువంటి వైపరీత్యాలు జరిగినప్పుడు వెంటనే ప్రజలకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అది పంపిణీ చేస్తారు. మనిషికి 2 కేజీలు 4 కేజీలు ఇస్తారు. అది దాని ఏమంటారు, ఏ వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ అని అంటారు. దాని ద్వారా ఇస్తారు. ఇలాగూ దేశం మొత్తం కూడా ఐగుప్తు దేశంలోనే ప్రజా పంపిణీ వ్యవస్థ స్థాపించబడింది. ఆ రోజున 7 సంవత్సరాలు కఠినమైన కరువు జరుగుతున్నప్పుడు యోసేపుని రాజుగారు గుర్తించి, అబ్బాయిరా నువ్వే ఊరు అడవురా బాబు, నేను బానిసరండి బాబు, నన్ను ఎత్తుకొచ్చారు మీ వాళ్ళు అనగానే తీసుకొచ్చి నీకు పెళ్ళయిందిరా బాబు అని అడిగాడు. ఎక్కడండి, బానిసగా ఉన్న పిల్లలు ఇస్తారా బిడ్డ, జైల్లో ఉన్నవాడు పిల్లలు ఇస్తారా, నువ్వు అక్కడే ఉండి ఇక్కడ పెళ్లి చేసుకుంటావు అంటారా, ఇదేనా ఆన్లైన్ పెళ్ళి ఏంటి, జరగదు కదా. లేదయ్యా నాకెవరు చేయలేదు, నువ్వు మామూలు కాదురా నాయన, ఇక మీదట ప్రతి పరిస్థితుల్లో ఐగుప్తు దేశంలో నా తర్వాత నువ్వే. స్తోత్రం. అసేనాథ్ అనేటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఈయన పేరు మార్చేశాడు. ఈయన పేరు జపత్నెహు అని పేరు పెట్టాడు రాజుగారు. ఏ పేరు పెట్టాడు యోసేపుకి? జపత్నెహు. గత చెప్పండి, జపత్నెహు. జపత్నెహు అని పేరు పెట్టి అంగరంగ వైభవంతో ఉంగరం తొడిగించి పెళ్లి చేశాడు. ఎవరు రాజుగారు పెళ్లి చేస్తాడు ఒక 5 గసలకి. చరిత్రను మార్చే దేవుడు ఎక్కడ ప్రవేశిస్తాడో అక్కడ అద్భుతం జరుగుద్ది. స్తోత్రం. యోసేపుకి పెళ్లి చేశాడండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడు మన భాషీయుడు కాదు, మన దేశీయుడు కాదు, వీడు మన సాంప్రదాయం కాదు. ఐగుప్తులకు ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే తెలుసా, యూదుల ముఖం ఇంక చూడరు. యూదులంటే ఐగుప్తులకి హేయులు, వాళ్ళు పనికిరాని వాళ్ళు. మన ఇంటికి ఏదైనా ఒక పంది వచ్చింది అనుకోండి, అబ్బా భలేగా ఉంది పంది అని వెళ్ళి మంచం మీద ఎక్కించుకుంటారా? గట్టిగా చెప్పు బిడ్డ, ఏ చిచ్చి చిచ్చి చి అది ఏదో తింటుంది, చిచ్చి 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 ఏడుదమ్మా పంది. కోపం వస్తే కుక్క అని తిట్టడం తక్కువ, ఏం తిడతారు? పంది బురదలో దొర్లినట్టుగా రాయబడింది బైబిల్లో కదా, విలువివరం. అలాగ చూస్తారు యూదుల్ని ఐగుప్తీయులు, చాలా అసహ్యులుగా చూస్తారు, అంటరాని వాళ్ళగా చూస్తారు. ఇలాంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసి అందరం ఎక్కిస్తావని ప్రజలు అంటుంటే, అప్పుడు లోబడిన రాజు ఇప్పుడు లోబట్ల, నేను చెప్పిందే శాసనం, అతడు నాకు కావలసిన వాడు. స్తోత్రం. దేవుడు మర్చిపోకపోతే, దేవుడు కృప చూపితే జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. ఎవరైతే నిన్ను తోసేశారో వాళ్ళే నిన్ను చేర్చుకుంటారు. ఎవరైతే నిన్ను చీ అన్నారో వాళ్ళే నీ ఎంక చూసి అబ్బా అంటారు. ఎవరైతే నువ్వు పనికిరాందని పనికిరాడు వాడు అన్నావో, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మహిమ నిన్ను ఆవరించబోతుంది. స్తోత్రం. నీ జీవితంలో అద్భుతం చేయటానికి మహాదేవుడు, ఆయన సంకల్పం నీ పక్షాన ఉంది. తీసుకొచ్చాడు, యోసేపుకి పెళ్లి చేశాడండి. యోసేపు ఒక ఇంటోడైపోయాడు. ఆ తర్వాత 2 కొడుకులు పుట్టారు. ఎవరికి? యోసేపుకి 2 కొడుకులు పుట్టారు. యోసేపు చరిత్ర మారిపోయింది. తన కుటుంబాలందరినీ కాపాడాడు. రామ్సస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడు. సుక్కోతకు తీసుకెళ్లాడు. అందరికీ స్వాస్థ్యం ఇప్పించాడు ఫరో ద్వారా. నువ్వు ఎక్కడ నిషేధించబడ్డావో యేసయ్య దగ్గరికి రండి. ఆ దేవదేవుని నమ్ముకున్నట్లయితే, ఆ దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, యోసేపును దేవుడు ఎలాగూ పైకి లేపాడో రాజు దగ్గర నుంచి దేవుడు నిన్ను కూడా పైకి లేపబోతున్నాడు. స్తోత్రం. దానియేలును దేవుడు మర్చిపోలేదు. రెండవది, యోసేపును మర్చిపోలేదు. మూడవ విషయం చదువుతాం. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 140వ కీర్తన 7వ వచనం, 143:9వ వచనం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గం. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదు. యుద్ధ దినమున నువ్వు నా తలను కాస్తావు. స్తోత్రం. ఏ దినమున? యుద్ధ దినమున. అంటే అపాయం రాకుండా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తిపట్టుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప శక్తి కలిగిన వాడు. ఈ 140వ కీర్తన దగ్గర నుంచి మనం చూస్తే, దావీదు ఆక్రంధనలో, దావీదు యొక్క విజ్ఞాపన 142వ కీర్తనలో కింద భాగంలో మనం చూస్తే 3-5 వచనాల్లో, నా కుడి ప్రక్కన నిదానించి చూడము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు. అందరూ నా ప్రాణహాని పెట్టదలిచిన వాళ్ళే. అందరూ నా అంతాన్నే కోరుకుంటున్నారు. దేవా, ఈ పరిస్థితుల్లో నాకు సహాయము చెయ్యము. దానియేలు
తర్వాత దావీదు అయితే డైరెక్ట్గా దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను మేలు చేశాను, ఆరు మూరల జానుడు ఉన్నటువంటి గొల్యాతుకి ఎదురెళ్ళాను, వాడు ఆయుధాలు పట్టుకొస్తే నేను చిన్న రాయి ముక్క పట్టుకెళ్ళాను, ఏం త్యాగం చేసి నా ప్రజల కోసం నా ప్రాణం పెట్టాను కన్నా సిద్ధమే, ఉంటే ఉంటాను పోతే పోతాను. నా దేశం, రెండు పదాలు ఉన్నాయండి దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో. ఒకటి జై జవాన్, రెండో చెప్పండి జై కిసాన్. ఈ రెండు పదాలు ఒకరు దేశాన్ని కాపాడేవాళ్ళు, రెండో వాళ్ళు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు. అన్నం పెట్టేవాళ్ళని ఏమంటారు? కిసాన్ అంటారు. దేశాన్ని కాపాడేవాళ్ళని ఏమంటారు? జవాన్ అంటారు. వీరిద్దరూ కూడా త్యాగశీలులే. వీరిద్దరూ ఎవరి దగ్గర ఉన్నారండి అంటే దావీదు దగ్గర ఉన్నాడు. స్తోత్రం. దేశం కోసం ప్రాణం పెట్టడానికి, దేశం కోసం, ప్రజాక్షేమం కోసం ఒంటరిగా వెళ్ళాడు. ఒక్కడికి వెళ్ళి పోరాడి ఆరు మూరల జానుని కింద పొడగొట్టాడు గొల్యాతుని. అతను కత్తి తీసుకుని అతను తల మొండాన్ని తెగ్గొట్టి దేశమంతా పంపించాడు. ఇక మీదట మీకు భయం లేదు, మన శత్రువు లేడికా, మన శత్రువు అంతమైపోయాడు. నా ప్రజలారా, మీరందరూ సంతోషంగా బయట తిరగండి, ఎవ్వరి భయం లేదు. ఇంత త్యాగం చేసి ముందుకొచ్చిన దావీదుకి ఒకానొక సమయంలో నుండి ఆదుకునే వాళ్ళే లేరు, మాట సహాయం లేదు, చేతి సహాయం లేదు. అందరూ అతని ప్రాణమును తీయ చూచుచుండిరి. కుడి ప్రక్కన నిదానించి చూడము, ఒక్కడును నిరిగిన వాడు లేడు. అయినా పర్లేదు దేవా, యుద్ధమందు నీవు నా తలను కాస్తావు నీవే. ఇలాగూ దావీదు కనిపెట్టారు. దావీదును దేవుడు వదిలిపెట్టలా. ఏమన్నారు తెలుసా? దేశంలో గనులకు కలిగిన పేరు వంటి పేరు నీ కలగజేస్తాను అబ్బాయి. స్తోత్రం. నీ వంశం వృద్ధి చెందుద్ది. నీ నీతిని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి ఈ సింహాసనం మీద నీ వారసుల్లో ఒకడు ఎప్పుడు ఉంటాడని చెప్పాడు దేవుడు. అదే మాట నేటి వరకు కూడా ఇజ్రాయేల్ దేశంలో ఆ వంశమే రాజ్యం ఏల్తుంది. స్తోత్రం. దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. నువ్వు మేలు చేసిన వాళ్ళు మర్చిపోయారా? నీ వల్ల సహాయం పొందిన వాళ్ళు మర్చిపోయారా? ఇప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువు నమ్మండి. ఏదో ఒక మార్గాన్ని నీకు ఏర్పాటు చేయబోతున్నాడు. నిన్ను తోసివేసిన వాళ్ళని నీ దగ్గర రప్పించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. అందుకే ఈ స్థలంలో ఈ రాత్రి ప్రత్యేక సభ జరుగుతుంది. ఈ సభలో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, దర్శిస్తున్నాడు. నీ జీవితం మార్చి చెందబోతుంది. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ శబ్దం వింటున్నటువంటి సోదరి సోదరులారా, ఒక దేవుడు ఉన్నాడండి. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నజరేయుడైన యేసు. ఆయన ఒక్కడే నీ జీవితాన్ని మార్చగలడు. విసుగు వేసారి పోయావా? నా బ్రతికింతే అనుకున్నావా? నుయ్యా గొయ్యా అనుకుంటున్నావా? వద్దండి, నీ జీవితానికి ఒక నిరీక్షణ రాబోతుంది. రక్షకుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఎవరు ఆయన వైపు చూస్తారో, ఎవరు ఆయన దగ్గరికి వస్తారో, ఆయన వారిని మర్చిపోజాలడు. స్తోత్రం. మర్చిపోజాలడు దేవుడు. ఆయన నిన్ను మర్చిపోడు. నీ వాళ్ళు మర్చిపోయారా? నీవు చేసిన మేలుకి నీకు నష్టం చేశారా? ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ సమీపంలో ప్రార్థనా మందిరం ఉంది. ఐపీసీ పెంతెకొస్తు ప్రార్థనా మందిరంలో ప్రతి నిత్యము ప్రార్థన జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి ప్రార్థన జరుగుతుంది. దైవ భక్తులు ఉన్నారు, అక్కడ దైవ జనులు ఉన్నారు, ప్రార్థన మీ కొరకు చేయబోతున్నారు, చేస్తున్నారు. కావున ప్రియులారా, ఈ మహాదేవుని ఆలయంలో అడుగు పెట్టండి, మీ జీవితాలు ధన్యమవబోతున్నాయి. దేవదేవుడు అట్టి కృపతో నింపునుగాక. అందరూ తలలు వంచండి. అందరూ కళ్ళు మూయండి. నేను కృంగి పోనయా, నీవు నాతో ఉండగా. నేను ఓడి పోనయా, నా పక్షానుండగా. నేను కృంగి పోనయా, నీవు నాతో ఉండగా. నేను ఏడ్చిన చూడండి మనసారా నవ్వద. నేను ఏడ్చిన చూడండి మనసారా నవ్వద. ప్రార్థన దైతో భగవంతుని మీద భక్తి భావంతో తల్ల వంచి కళ్ళు మూసి చేతులు జోడించి మహాదేవుని సన్నిధిలో ప్రియులారా, ఇశ్రాయేలు యాకోబు